హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శబరిమల లేదా శబరిమలై కేరళ రాష్ట్రంలో గల ఒక ప్రసిద్ధగాంచిన పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప. హిందువులు ఈయనను హరిహర సుత్రిగా భావించి పూజిస్తారు. ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది. కేరళలోని పత్తనంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకు వస్తుంది శబరిమల గుడి. సముద్ర మట్టం నుంచి సుమారు 3,000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు, 18 కొండల మధ్య కేంద్రీకృతమై ఉంటుంది. ఇక్కడికి యాత్రలు నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి. ఇక్కడికి దక్షిణాది రాష్ట్రాల భక్తులే కాక ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. మండల పూజ, మకర విళక్కు ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు. జనవరి 14వ రోజున ఆలయంలో మకర జ్యోతి దర్శనం ఇస్తుంది. శబరిమల ఆలయంలో మకర జ్యోతి, భక్తులు దీనిని ఓ అద్భుతం అని నమ్ముతారు. మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే ఉంచుతారు. కానీ ప్రతి మలయాళ నెలలో 5 రోజుల పాటు తెరిచి ఉంచుతారు. మకర సంక్రాంతి, క్షీరసాగర మథనం అనంతరం దేవతలకు, రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు. తర్వాత అదే రూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము 30వ రోజు శనివారం పంచమీ తిథి ఉత్తర నక్షత్రం వృశ్చిక లగ్నమందు శాస్త్ర జన్మించాడు. ఇతడు శైవులకు, వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారం పంపా సరోవర తీర ప్రాంతంలో మెడలో మణిమాలతో శిశు రూపంలో అవతరించాడు. అదే సమయంలో దైవ ప్రేరణ వలన వేట నిమిత్తం అటుగా వస్తాడు పందళ దేశాధీశుడు, గొప్ప శివభక్తుడైన రాజశేఖరుడు. సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలంచిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురానికి తీసుకువెళతాడు. ఆ శిశువును చూసి అతని రాణి కూడా ఎంతగానో ఆనందిస్తుంది. అయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషం వలన ఏడాది తిరిగేసరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యా అని, మరికొందరు అప్ప అని, మరికొందరు రెండు పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు. తగిన వయసు రాగానే మహారాజు కొడుకులిద్దరినీ గురుకులానికి పంపిస్తాడు. రాజగురువు అయ్యప్పను అవతార పురుషునిగా గుర్తిస్తాడు. అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు. గురుకులంలో విద్యను అభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్య పట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి. తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది. నేను వెళ్ళి తీసుకువస్తానని చెప్పి బయలుదేరతాడు అయ్యప్ప. రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుణ్ణి చేయాలనుకుంటాడు. కానీ తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వలదని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. అందుకు నియమం ఏంటంటే తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని. అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది. అక్కడ అయ్యప్ప స్థిర నివాసం ఏర్పరచుకుని తన భక్తుల పూజలు అందుకుంటున్నాడని భక్తుల విశ్వాసం. శబరిమల దేవాలయంలో పూజలు జరిపించడానికి మేల్శాంతిని ప్రతి సంవత్సరం లాటరీ ద్వారా ఎన్నుకుంటారు. దేవస్థానం వారికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 10 సెలెక్ట్ చేసి వారి పేర్లను రాసి ఒక డబ్బాలో ఉంచి అయ్యప్ప విగ్రహం ముందుంచి ఒక చిన్న పిల్లవాని చేత లాటరీ తీయిస్తారు. ఎవరి పేరు వస్తే వారు ఆ సంవత్సరానికి మేల్శాంతిగా శబరిమలలో వ్యవహరిస్తారు. స్వామివారి ఆభరణాలను పందలంలో భద్రపరిచి ఉంచుతారు. ప్రతి ఏటా జనవరి 14వ తారీఖు నాటికి శబరిమల 3 పెట్టెలలో పందలం నుండి 84 కిలోమీటర్లు అడవులలో నడుచుకుని మోసుకువస్తారు. ఈ ఆభరణాలు తేవడానికి పందలంలో భాస్కరన్ పిళ్ళే వారి కుటుంబం ఉంది. వీరు మొత్తం 11 దీక్షలో ఉండి తిరువాభరణాలను శబరిమల మోసుకువస్తారు. వీరు జనవరి 12 మధ్యాహ్నం పందలంలో బయలుదేరి మధ్యలో 2 రాత్రిళ్ళు విశ్రాంతి తీసుకుని 14వ తారీఖున సాయంత్రం 6 గంటలకు శబరిమల సన్నిధానం చేరుతారు. ఆభరణాల వెంట పందలరాజు వంశస్థులలో పెద్దవాడు కత్తి పట్టుకుని
నీలిమల వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు. తిరు ఆభరణాలు స్వామివారికి అలంకరించి కర్పూర హారతి గుళ్ళో ఇవ్వగానే తూర్పు దిక్కున పొన్నంబలమేడు నుంచి భక్తులకు జ్యోతి దర్శనమవుతుంది. 18 మెట్లు ఎక్కడానికి ఇరుముడి లేకుండా తాంత్రి పందలరాజు తిరువాభరణాలు మోసేవారు ఎక్కుతారు. మరల జనవరి 20వ తారీఖు నాడు పందలరాజు వెంటరాగా తిరువాభరణాలు 3 పెట్టెలను తిరిగి పందలం తీసుకువెళ్ళి భద్రపరుస్తారు. కేరళలోనే ఉన్న ఈ ఆలయం దేశవ్యాప్తంగా భక్తులు కలిగిన ఆలయం. దీక్ష వహించిన అయ్యప్ప భక్తులు ఏటా నవంబర్ నుండి జనవరి వరకు ఇక్కడికి వచ్చి తమ దీక్షను విరమిస్తుంటారు. ఆ సమయంలో ఈ ఆలయానికి 75 కోట్ల రూపాయలు వస్తుంది. ఇక్కడ ఆలయంలో తయారు చేసే ప్రసాదం అమ్మకం ద్వారా ఏటా 30 కోట్ల రూపాయల వరకు వస్తుంది. ఈ ఆలయ వార్షిక ఆదాయం 100 కోట్ల రూపాయలు. ఈ ఆలయ ఆస్తులను 30 కోట్ల రూపాయలకు బీమా చేశారు. ఈ బీమాలో ఆలయ పైకప్పుకు వేసిన బంగారపు పూతకు, ప్రాంగణంలో భవనాలకు, స్వామివారి నగలకు, పనిచేసే ఉద్యోగులకు, భక్తులకు వర్తిస్తుంది. ఇందుకొరకు దేవస్థానం 14.75 లక్షల రూపాయలను ప్రీమియంగా చెల్లిస్తోంది. అయ్యప్ప హిందూ దేవతలలో ఒకరు. ఈయనను హరిహరసుత్తుడని, మణికంఠుడని పిలుస్తారు. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను నొక్కేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.